అసలు పవన్ కళ్యాణ్ మాట్లాడే ఏ మాటలు అయినా సరే ఒక ఆవేశంగా మాట్లాడతాడే తప్ప అసలు జనానికి ఉపయోగపడే దాని గురించి అనేది పవన్ కళ్యాణ్ ఎప్పుడు మాట్లాడు. ఏదో జనాల సమస్యల గురించి మాట్లాడతాను అని చెప్పి చెప్తాడు, కానీ ఆయన ఎప్పుడు మాట్లాడిన వ్యక్తిగత విమర్శలే తప్ప ఈరోజు వరకు ఆయన జనాల పక్షన. అప్పుడు కూడా మీరు చూడండి, అమరావతి చంద్రబాబు నాయుడు అమరావతిలో భూములు తీసుకుంటా అన్నప్పుడు వచ్చి చెద్దానం తినేసి వెళ్ళిపోయాడే తప్ప ఆ రోజు ఏ రోజు కూడా మోడీని కానీ అమిత్ షాని కానీ ఏదో తిట్టిన తిట్టనడు తిట్టి, ఈరోజు మళ్ళీ అదే పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ బీజేపీ వాళ్ళతో అమిత్ షాతో కలిసి పనిచేస్తాం అనేది మాత్రం ఎలా అంటే ఒక ఆంధ్రప్రదేశ్ చరిత్రని ఈయన ఢిల్లీ మోకాల మీద పెట్టాడని చెప్పి మాత్రం నా అభిప్రాయం. అసలు 100కి 100 పాళ్ళు ఆయన ఎవరితో పెట్టుకున్నా సరే ఆంధ్రప్రదేశ్కి సీఎం కాలేడు. ఆంధ్రప్రదేశ్ సీఎం కావాలంటే ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారు 10 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు. 10 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉండి జనం కోసం పాదయాత్ర చేయటం, జనానికి ఏదైతే చేయటమో అవన్నీ కాడ ఈక్వేషన్స్, ప్రజల కోసం ప్రజలకి ఏం చేయాలైతే ఆలోచించుకుని చేశాడు కాబట్టి ముఖ్యమంత్రి అయ్యాడు. మీరు పవన్ కళ్యాణ్ని తీసుకొని కావాలంటే నేను ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్నాను, నేను ఆ పార్టీకి సపోర్ట్ చేశాను, ఈ పార్టీకి సపోర్ట్ చేశానని చెప్తాడు. కానీ ఆయన ఇండివిజువల్గా మేనిఫెస్టో జనానికి నేను ఇది చేస్తాను అని చెప్పేసి ఆయన ఎక్కడా కానీ చెప్పకుండా ఏదో ఆవేశంగా మాట్లాడతాడు కాబట్టి అది 2024 కాదు, 2029 కాదు, పవన్ కళ్యాణ్ బతుకున్నంత వరకు ఈ ఆంధ్రప్రదేశ్కి సీఎం కాలేడు. ఆయన యాక్చువల్గా ఏంటంటే కమ్యూనిస్టులతో కనుక పొత్తు పెట్టుకున్నప్పుడు ఆయన ఏదన్నా జనానికి చేస్తారని చెప్పేసి కూడా జనం కూడా చాలా స్వాగతం ఇచ్చారు. కానీ నిన్న ఆయన మాట్లాడేటప్పుడు చూడండి, కావాలంటే పవన్ కళ్యాణ్ చాలా నీచాతి నీచమైన మాటలు, ఎలా అంటే అమ్మ పాలు తాగి రొమ్ము గుద్దారు అని అంటారు. అలాగా నువ్వు నిన్నటి వరకు ఎర్ర కండవా వేసుకుని ఎర్ర జెండా పట్టుకొని మా నాన్న ఇది మా అమ్మ ఇది అని చెప్పేసి జనానికి కళ్ళబొల్లి కల్లోల మాటలు చెప్పి ఈరోజు నువ్వు సిపిఎం లీడర్స్ని విమర్శించే నైతిక హక్కు అయితే పవన్ కళ్యాణ్కి ఎలాంటి లేదు. ఫస్ట్ నువ్వు ఆ ఎర్ర కండువా ఆ మొత్తం నువ్వు ఏదైతే ఎర్ర కండువాని ధరించావో ఆ ఎర్ర కండువాని తీసి ముందు పక్కన పెట్టి నువ్వు మాట్లాడాలని చెప్పేసి నా అభిప్రాయం అండి. ఇది మరో పీఆర్పీ పార్టీ సార్, ఎందుకంటే అన్న అలాగే అన్న ఏం చేశాడంటే నమ్ముకునేది అన్న నట్టేట ముంచాడు. తమ్ముడు కాడ ఏంటంటే నడపలేక వాళ్ళకేమన్నా ఇప్పుడు నేను సినిమా చేస్తే 25 కోట్లు వస్తాయి, 50 కోట్లు వస్తాయి, నేను అన్నీ వదిలేసుకున్నాను, చెద్దన్నాను తింటున్నాను, ఇది తిన్నాను, ఇది తిన్నాను, అది తింటున్నాను అని చెప్పి జనానికి ఫ్రీ పబ్లిసిటీ చేసే వ్యక్తి. నువ్వు కావాలంటే తమిళనాడులో విజయకాంత్ని తీసుకోండి, ఒక పార్టీ ఒక్క ఎమ్మెల్యే సీటే గెలుచుకున్నాడు, నెక్స్ట్ తర్వాత వచ్చేటప్పటికి 40 సీట్లు వచ్చినాయి. తర్వాత అలాగా అలా కష్టపడాలి కానీ ఒక్కరోజే మనకి సీఎం అయిపోవాలి, రాజ్యాధికారం రావాలంటే కనుక ఆంధ్రప్రదేశ్ జనాలు ఏం పిచ్చోళ్ళు కాదు, ఎర్రి పప్పులు కాదు. పవన్ కళ్యాణ్ ఎన్ని మాటలు చెప్పినా, పవన్ కళ్యాణ్ ఎన్ని ఆవేశాలు చేసినా పవన్ కళ్యాణ్ చరిత్రలో సీఎం కాలేడు. అలాగే ఈ జనసేన పార్టీని నడపలేక బీజేపీలో విలీనం చేయడానికి పవన్ కళ్యాణ్ వేసిన ఎత్తుగడ అని చెప్పేసి ఇక్కడ జనాందరి కూడా అభిప్రాయం అండి. ఆయన ఫస్ట్ ఏదన్నా సరే ప్రశ్నించడానికి వచ్చాడు లేకపోతే ప్రశ్నిస్తాడని చెప్పేసి మేము చాలాసార్లు ఎదురు చూసాం. చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు చాలా మధ్యతరగతి కుటుంబాల కోసం, అమరావతి భూముల కోసం, లేకపోతే పోలవరం భూముల కోసం పోగొట్టుకున్న వాళ్ళందరి కోసం కూడా శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఏదో ఒకటి చేస్తారని చెప్పేసి ఎంతో ఎదురు చూసాం. కానీ ఆయన ప్రశ్నించకపోగా ఆయన ఆ లడ్డూల కోసం, పాచిపోయిన లడ్డూల కోసం, ప్యాకేజీల కోసం ఆయన దానికోసం వరకు ఆయన చూసుకున్నాడే తప్ప ఏ రోజు కూడా జనాల కోసం ఆయన ప్రశ్నించిన వ్యక్తి అయితే కాదు నా అభిప్రాయం. మళ్ళీ నెక్స్ట్ జనం కోసం కనుక ఇప్పటికైనా సరే ఆయన జనం కోసం తీసుకోవాలంటే చాలా సమస్యలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో, ఆ సమస్యల గురించి పోరాడమనండి, ఫైట్ చేయమనండి, తప్పకుండా రాజ్యాధికారం వస్తుంది. అంతేగాని బీజేపీతో కలిసినంత మాత్రాన, లేకపోతే సిపిఎంతో పొత్తు లేనంత మాత్రాన, లేదో ఇంకో ఏదో పార్టీతో రేపొద్దున కాంగ్రెస్ పార్టీతో కలిసినంత మాత్రాన పవన్ కళ్యాణ్ అధికారంలోకి వస్తారని మాత్రం అయితే జరగని పని. నెక్స్ట్ ఆయన జనం కోసం ఏమన్నా కనుక మంచి పనులు చేస్తే, మంచిగా కనుక పనులు చేసి ఏదన్నా జనాని కోసం పోరాటాలు చేస్తే కనుక ఎప్పటికైనా సరే ఆంధ్రప్రదేశ్లో ఏదన్నా సాధించడానికి కానీ మంచి చేయడానికి కానీ ఉంటుంది అని చెప్పేసి నా అభిప్రాయం. ప్లస్ ఆయనకి ఇచ్చే సందేశం ఒకటే, మీరు ఆవేశ ప్రసంగాలు మానేసేయండి, జనానికి ఉపయోగపడే మాటలు ఏమన్నా ఉంటే కనుక చెప్పి మీ పార్టీ కార్యకర్తలు కావచ్చు, మీరు కావచ్చు, కానీ ఎవరైనా సరే దాన్ని ఇంప్లిమేషన్ చేసి చేయగలిగితే కనుక పవన్ కళ్యాణ్ గారు అధికారంలో రావడానికి కానీ ప్రతిపక్ష హోదా అయినా చేయడానికి కానీ అవకాశం ఉంటుంది నా అభిప్రాయం అండి. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్.
సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.